ఇప్పుడు నీకు చెప్పండి, ఇప్పుడు చక్కటి మూడు ప్రైజులు ఉన్నాయి, అటువంటి ఆభరణాలను మీరు అందరూ కూడా డ్రాలో మన తర్వాత తంబోలా కార్యక్రమంలో తీసుకొని మీరు ఆనందపడి గెలుచుకొని వారికి కూడా మీ ఆశీస్సులు ఇచ్చా ఇవ్వాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు అన్న గారు, ప్లీజ్ కూర్చోండి. కవిరత్న కమర్షియల్ ట్యాక్స్ లో అందరికి లాభాలు చేసి తను లాభపడి తన కుటుంబానికి లాభం చేసి ఈ విధంగా ఇంత పెద్దగా వచ్చారు. వీరు కవిరత్న చింతల గ్లోబల్ చైర్మన్ లిటరీ ఫోరం. నాకు అనుగుణ జ్యోతి ప్రసాద్ గారు బెంగళూరు నుంచి వెళ్లి స్వయంగా ప్రైమ్ మినిస్టర్ ఇంటికి వెళ్లి అక్కడ రాఖీ కట్టారు. ఆ హోదా మనకు వచ్చినందుకు అందరం కూడా సంతోషించాలి. నరసింహుడు కూడా నరసింహ గారిని వేదికగా పరిచయం చేస్తున్నాం. తర్వాత ప్రకాష్ అన్న గారిని మీరు కిందికి వెళ్ళి మీ ఆశీర్వదండి. అట్లాగే మోహన్ రాజకీయంలో రాజకీయాలు నాకొద్దు, ధనమే కావాలి అని చెప్పి ధనం సంపాదిస్తున్న ధన నాయకుడు మన రమేష్ గారు, ఒక్కసారి వీరిని పరిచయం చేస్తున్నాను. ఎందుకు ఇంత ఇంతమందిలో మాట చెప్తున్నానంటే, ఏ కార్యక్రమం చేయాలన్నా డబ్బులు కావాలా? మరి డబ్బులు కావాలంటే ఇటువంటి ధనవంతులు మనకు డబ్బులు ఇవ్వాలా? ఇప్పుడు మీకు పరిచయం చేపిస్తేనే రేపు డబ్బులు ఇస్తాడు. అందుకోసం అందరూ కూడా మరి ఒకసారి ఆశీర్వదించాలని కోరుతున్నాను, ప్లీజ్. తర్వాత డాక్టర్ రాజయ్య గారు మెడికల్లో ఎక్కడ కానీ ఏ మెడికల్ క్యాంప్ చేయాలన్నా కూడా వీరు బ్రహ్మాండమైన ఆలోచనలతో మనకు సహకరిస్తున్నారు. తర్వాత వీరు ఎంఓఎల్ చేయడానికి ఒక నాందిగా వేరు ఇంతకుముందు మోహన్ దాస్ గారు, వీరిద్దరు కలిసి మేము ఎంఓఎల్ కూడా చేస్తూ ఈ మధ్యలోనే కిమ్స్ హాస్పిటల్ వారి యొక్క ఎంఓఎల్ చేశాము. అది చాలా గొప్ప విషయము. అందుకోసం ఈ డాక్టర్ గారికి కూడా ఒక్కసారి కరతాళతో స్వాగతిస్తూ వెళ్ళి కూర్చోండి సార్, థ్యాంక్ యూ. మళ్ళా రేపు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర మహిళా విభాగానికి అధ్యక్షురాలుగా రేపమ్మగారు చాలా మంచిగా కార్యక్రమాలు చేయడం కాకుండా ఆధ్యాత్మికంగా కూడా అనేక దేవస్థానాల్లో వాసవి కన్యకా పరమేశ్వరి పారాయణాన్ని చేసుకుంటూ రికార్డు సృష్టిస్తా ఉన్నారు. వారికి ఒకసారిగా కంగ్రాచులేట్ చేయండి. కొత్తగా వారి పిఎస్టీలు ఈ బడ్జెట్ తీసుకున్నారు. త్వరలోనే కొన్ని వేల మందిని మెంబర్స్ ని కొన్ని అన్ని జిల్లాల్లో లీడర్స్ ని అపాయింట్ చేయడానికి వాళ్ళు త్వరలోనే సమర్థం అవుతున్నారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వారిని కలిస్తే బాధ్యత కావాలన్న వాళ్ళకి కూడా తగిన వారి యొక్క శక్తిని బట్టి వారి బాధ్యతను ఇవ్వడం జరుగుతుంది. అలానే చాలా మంది ఆర్టిస్టులు కూడా వచ్చినారు, వాళ్ళకు కూడా మీకు పరిచయం చేస్తాను. అలా అక్కడనే నిలబడి పొద్దుగే శాంతి గారు థ్యాంక్ యూ. మరొక సోదరుడు మురళీకృష్ణ గారు వేదికపైకి రావాలి. అట్లే బచ్చు శ్రీనివాస్ గారు కూడా వేదికపైకి రావాలి. అమ్మ మీరు కూర్చోండి అమ్మ. ఈయన పేరు మురళీకృష్ణ. వీరు కూడా మన కార్యకర్తలుగా ఈ మధ్యనే ప్రమోషన్ తీసుకొని ఈ కార్యక్రమంలో ముందుకొస్తున్నారు. వీరు కూడా మీ యొక్క చిరు ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటున్నాను, థ్యాంక్ యూ. తర్వాత రేపాల వెంకన్న గారు సికింద్రాబాద్ లో టిఆర్ఎస్ నాయకుడిగా ఉంటూ తర్వాత ఈ కార్యక్రమంలో ఆర్కిటెక్చర్ చేస్తున్నారు. తర్వాత ఈయన ఎమ్మెల్ఆర్ గుప్త గారు, తర్వాత నీలా సురేష్, సుధాకర్ అండ్ సంపత్ అండ్ బాలరాజు గారు, వీరందరూ కూడా ఒక్కసారి ఏకంగా ఆశీర్వదించండి ప్లీజ్. ఫ్రెంచ్ దేశం నుంచి మన ఫ్రాన్స్ దేశానికి సంబంధించినటువంటి వ్యామ్ అధ్యక్షులు వారి సత్యమణి గారు వచ్చినారు. వారిని ఒకసారి వేది మీద రాల్సిందిగా కోరుతున్నాను. వచ్చిన వాళ్ళు మీ ద్వారా ఇప్పిస్తున్నందుకు మేము సంతోషపడుతూ మీకు అందరికి మేము నమస్కారం చేసుకుంటున్నా. అలానే మేడం గారు ఫ్రాన్స్ లోనే పుట్టి అక్కడే పెరిగినారు. వీరి హస్బెండ్ వేణుగోపాల్ గారు అక్కడ మన కల్చర్ ని, మన తెలుగు కల్చర్ ని, మన సంస్కృతిని ఆయన ఇక్కడ పుట్టి ఆంధ్రాలో పుట్టి అక్కడ వెళ్ళి సెటిల్ అయినారు. చాలా గొప్పగా డెవలప్ చేస్తున్నారు. అలానే మన వ్యామ్ సంబంధించి అక్కడి నుంచి ఇక్కడికి వేరే కార్యక్రమం మీద వచ్చి ఈ రోజున మన ప్రోగ్రామ్ కూడా వచ్చారు. ఒక్కసారి వీరి క్లాప్స్ తోటి ధన్యవాదాలు తెలియజేయండి. ఫ్రాన్స్ నుంచి ఇంత దూరం వచ్చినందుకు మనం ఇంతేనా కొట్టేది? ఫ్రాన్స్ ఎక్కడా, మనం ఎక్కడా? వారిని ఇక్కడ చూడట్లే, మనం ఫ్రాన్స్ లో మనం వెళ్ళి ఫ్రాన్స్ లో చూస్తున్నట్టు భావిద్దాం. ధన్యవాదాలు. మాట్లాడగలరు. అదేవిధంగా చాలా మందికి ఇప్పటిదాకా ఫ్రాన్స్ కి ఎవరు వెళ్ళినా కానీ మన మెంబర్స్ కానీ ఎవరు వెళ్ళినా కానీ మంచిగా రిసీవ్ చేసుకొని వాళ్ళకి, ఎందుకంటే అక్కడ ఫ్రెంచ్ భాష ఇంగ్లీష్ కూడా రాదు,
చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఒకసారి కాంగ్రెస్ థ్యాంక్ యూ అమ్మా. మీరు బాబురావు గారు ఇంతకుముందే చెప్పారు, బాబురావు గారు రిటైర్డ్ చీఫ్ బ్యాంక్ మేనేజర్ గారు, వారికి కూడా ఒకసారి మనం నమస్కారం తెలియజేసుకుంటున్నాం. మేము ఆశీర్వదిస్తున్నది మీరు. ధన్యవాదాలు. వీరి అబ్బాయి కృష్ణ అని చెప్పేసి దుబాయ్ లో ఉంటారు, బాగా సెటిల్ అయిన వ్యక్తి. ఎంఎన్ఆర్ గారితో మాట్లాడేసి ఒక 4-5 దేశాలకు అబ్బాయిని కూడా ప్రమోట్ చేయడానికి అంత ప్లాన్ చేస్తున్నాము. థ్యాంక్ యూ అండి. నాగమండ ఆనంద్ గారు, ప్రసాద్ గారు, డివైస్ కంజన్ వాటర్ అని వచ్చింది. ఈ మధ్యన కంజన్ వాటర్ ను డీల్ చేస్తున్న మన నాగమండి ఆనంద్ గారు ఒక్కసారి వేదికకు పరిచయం చేస్తున్నాను. తర్వాత వీరు విశ్వేశ్వరుడు, మనం ఈరోజు ఆయన పూజ చేసుకున్నాం, అంటే ఈయనది కాదు ఆయనది, ఆయన పూజ చేసుకున్నాము. ఆయన యొక్క కారణ జన్ముడు అయిన విశ్వేశ్వరుడికి అన్నగారికి నమస్సుమంగళం, నమస్కారాలు. ఒక్కసారి మీ అందరికీ మేము కూడా కరతాళతాలు చేస్తున్నాం. థ్యాంక్ యూ. గత టీమ్ లో వీరు జనరల్ సెక్రటరీ చేస్తున్నారు, అలానే ఇప్పుడు సౌత్ ఇండియా లెవెల్ కి ప్రమోట్ అయినారు. వీరికి ఒక్కసారి శుభాకాంక్షలు తెలియజేయండి. కళ్యాణ్ ఇస్తూ ఇప్పుడు ప్రజెంట్ సినిమాలో కూడా యాక్ట్ చేస్తున్నారు, అలానే చాలా సీరియల్స్ లోను. మీరు ధనలక్ష్మి యంత్రం అని చెప్పేసి రోజు వస్తూ ఉంటుంది, మీ అందరికి ఈ రోజున ధనం వచ్చిందంటే నా ఉద్దేశంలో ఆ యంత్రము ఆ మాటలు ఉండొచ్చు అది. సో ఒకసారి గట్టిగా చెప్పండి శ్రీనివాస్ రెడ్డి గారికి, మన కోసం ఈరోజు వారు అమూల్యమైన సమయాన్ని కేటాయించారు. కళ్యాణ్ గారు రాధా మధు అనే ఒక హిట్ సీరియల్ కొన్ని సంవత్సరాల పాటు ఆడింది, అటువంటి సీరియల్ యాక్ట్ చేశారు రాధా మధు. ఇంకా ఇప్పుడు కూడా ఇప్పుడు మీరు యాక్ట్ చేస్తుంది కృష్ణవేణి భాగ్యరేఖ అనేక సీరియల్స్ యాక్ట్ చేస్తూ ఉన్నారు. మీ అందరితో కలిసి ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్ లో ఉండడం కోసము దాదాపు 40 మంది ఫ్యామిలీ సభ్యులతో వచ్చారు. మంగళాశీస్సులు ఇవ్వండి, భగవంతుడికి ఇచ్చేటి భగవంతుడి ద్వారా వచ్చేటి మంగళాశీస్సులు, కానీ మీరు అందరూ భగవంతులే కాబట్టి మీ ద్వారా వచ్చేటి కూడా వారికి ఆశీస్సులే అని చెప్పి మేము కోరుకుంటున్నాం. మీరు అయితే రాములు గారు ఒకే ఒక వాడు చెప్తారు, మైక్ ఇస్తే మళ్ళీ మాకు ఇయ్యరు, అది కూడా ఉంది మా బాధ. అందుకోసం ఒకటే ఒక సెకండే ప్లీజ్ సార్. ప్రపంచ ఆర్యవేశ మహాసభ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మన రమణ గారి యొక్క నాయకత్వంలో ఈనాడు కార్తీక వనభోజనాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడము మరి అందరూ ఆహ్లాదకరంగా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమానికి మీరు అందరూ ఇచ్చేశారు. మరి ప్రపంచ ఆర్యవేశ మహాసభ అధ్యక్షుడు రామకృష్ణ గారు కూడా వారి నాయకత్వంలో భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా వైశ్యులు దేంట్లో కూడా తక్కువ లేదు అని చెప్పి చాట చెప్పడానికి వారి శక్తి అంచనా లేకుండా మరి వారు మద్రాసు రాష్ట్ర నివాసులైనప్పటికీ కూడా ఇలా ప్రపంచంలోనే ఎన్నో దేశాల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలను మన వైశ్యులను ఒక వేదిక మీద తీసుకురావడానికి వారు ఎంతో కృషి చేస్తున్నటువంటి సందర్భంగా వారిని కూడా అభినందిస్తూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుల నాయకత్వంలో మరి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రాష్ట్ర అన్ని జిల్లాల్లో పాటు అన్ని మండలాల్లో పాటు కూడా ఈ ప్రపంచ ఆర్యవేశ మహాసభ కీర్తి ప్రతిష్టలను ఆకాశవంత ఎత్తి తీసుకెళ్లాలని నాయకత్వం నర్మయ్య గారి నాయకత్వంలో ఇది ఇంకా ముందుకు వెళ్లాలని చెప్పేసి వారి టీంకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఈ అవకాశం కలిగించినటువంటి రమణ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. జయవాసండి. ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు వచ్చింది పిలుస్తాను. విజయలక్ష్మి గారు